వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ రోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది హనంకొండ జిల్లాలో మనతోని తెలంగాణ నికార్సపు ఒక మలిదశ ఉద్యమకారుడు ప్రజెంట్ మనతోనే ఉన్నారు భూక్య శ్రీనివాస్ నాయక్ గారు నిజంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎన్నో ఘట్టాలను ఎదుర్కొని తద్వారా కేసుల పాలైనటువంటి ఒక వ్యక్తిగా ప్రజెంట్ చలామణ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సూటిగా శ్రీనివాస్ నాయక్ గారికి అన్యాయం చేసిందని చెప్పేసి ప్రజెంట్ శ్రీనివాస్ నాయక్ గారు కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోనికి రావడం జరిగింది అనే కోణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ని ఈసారి అడిగి భంగపడ్డటువంటి పరిస్థితి గతంలో అదే విధంగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా వేయడం జరిగింది కాకపోతే కొన్ని కారణాల రీత్యా విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది సో ఇన్ని యాక్టివిటీస్ని శ్రీనివాస్ నాయక్ గారు ఏ రకంగా ఫుల్ఫిల్ చేశారు ప్రజెంట్ కాంగ్రెస్లో యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ వైపు రావడం జరిగింది అనే కోణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే బ్రదర్ ముఖ్యంగా మీ బీవీఆర్ న్యూస్కు మీ యజమాన్యానికి మీకు ధన్యవాదాలు రైట్ సార్ సూటిగా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మీరు మహోబాద్లో శంకర్ నాయక్ గారి గెలుపు విషయంలో రెండు దఫాలుగా మీ హస్తమైతే ఉంది మరి ఇప్పుడు ఏం జరిగిందని చెప్పేసి మీరు కాంగ్రెస్ వైపు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి నేను మహబూబాద్ టికెట్ అడగడం జరిగింది అడిగిన తర్వాత భాన శంకర్ నాయక్కు టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నేను రెండు దఫాలుగా శంకర్ నాయక్ గారి గెలుపు కొరకు శాయశక్తుల శాయశక్తుల ఫైట్ చేయడం జరిగింది ఆయనకు రెండు సార్లు గెలిపించిన నేను దాని తర్వాత ఏమైందనంటే ఈ ఎన్నో ఈక్వేషన్లు నన్ను ప్రతిసారి పక్కకు పెట్టడం జరగకుండా వచ్చింది దాని తర్వాత నేను కేటీఆర్ను హరీష్ రావును కలవడం జరిగింది కలిసిన తర్వాత ఇక్కడ మన ఎస్టీలే నన్ను పక్కకు పెట్టించి నేను ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి పిహెచ్డీ చేసిన వ్యక్తి తెలివి గల్లోడు నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఈయన రానియవద్దు అనే ఉద్దేశంతో నన్ను పక్కకు జరపడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు బీఆర్ఎస్లో మీరు నష్టపోయిన చెప్పేసి అంటా ఉన్నారు యాక్చువల్లీ మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ప్రజెంట్ ప్రజలతో ఎస్ నేను మారుమూల గ్రామం నెక్కొండ మండలం మడిపెల్లి అనే ఒక తండా నుంచి నేను తండా కాదు ఒక ఆ మండలంలో ఫస్ట్ పిహెచ్డి స్కాలర్ను నేను అక్కడి నుంచి ఎస్టీ కాదు అంత మొత్తం ఓవరాల్గా అంటే అక్కడ నుంచి నేను నెక్కొండ మండలానికి ఒక మా విలేజ్ ఒక ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు అక్కడ చదువుకొని నైన్త్ నుంచి మళ్ళీ హన్మకొండకు రావడం జరిగింది హన్మకొండలో టెన్త్ అయింది టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అంతా ఇక్కడే ఇక్కడ హన్మకొండలో హన్మకొండలో పీజీ ఉస్మానియాలో బిఈడి చేయడం జరిగింది ఇక్కడ పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది అయితే నా ప్రస్తావన ఏంటంటే మేము నలుగురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ నేను అంత చదువుకున్నది ఎస్టీ హాస్టల్లోనే చదువుకున్నాను నేను ఇక్కడ నెక్కొండ మండలము మరియు హన్మకొండలో ఎస్టీ హాస్టల్లో ఆ రోజులలోనే ఈ అన్నం ఈ అటువంటి వాటిలో కష్టపడి కష్టపడి చదువుకొని ఈ ఇక్కడికి రావడం జరిగింది ఓకే ఇప్పుడు అంటే మీ ప్రస్థానం వరకు ఓకే మరి పొలిటికల్ ఎంట్రీ అనేది ఏ రకంగా తీసుకోవడం జరిగింది మీరు నేను ఇంటర్మీడియట్ చేసే క్రమంలో నేను రెడ్డి కాలనీలో రెంట్కు ఉండడం జరిగింది అక్కడ ఒక కార్పొరేటరు ఆయన ఆ కార్పొరేటరును ప్లస్ మా బ్రదరు మా ఓన్ బ్రదరు ఆయన ఏంటిదంటే సర్పంచ్కి ఉండే ట్వంటీ ఫైవ్ ఇయర్సు సర్పంచు ఆయన ఆయన ఆయనదంతా నా మీద పడ్డదేమో అనుకుంటాను నేను ఎందుకంటే అప్పుడు ఆయన చేసే యాక్టివిటీసు పొద్దున లేస్తే పంచాయతీలు అవి ఇవి అన్నీ కొంచెం మా ఇంటి ముందే జరుగుతూ ఉండే అవన్నీ మా బ్రదరు యాక్టివిటీస్ అంతా నాకు అబ్బిందని మా నేను అనుకుంటా ఉన్నా అక్కడ నుంచి ఏమైంది అనంటే డిగ్రీకి వచ్చేసరికి నేను ఈ పాలిటిక్స్కి ఎంటర్ కావాలని నేనే అనుకున్నాను అనుకోని ఏం చేసిన ఎన్ఎస్వైలో జాయిన్ అయ్యాను కాంగ్రెస్ ఎన్ఎసీవేలు ఆ తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కల్పనా దేవి గారని ఉండే ఆ కల్పనాదేవి గారి దగ్గరికి నేను శిష్యరికం అంటే మేము శిష్యులుగా జాయిన్ అయినాం జాయిన్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ ఆమెతో ఒక సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారికి కూడా మేము మంచి పరిచేస్తులమే ఆ క్రమంలోనే నాకు మేడం గారు కల్పనాదేవి గారు ఆ రోజుల్లోనే ట్రై కార్ చైర్మన్ ఇప్పిస్తా శ్రీనివాస్ అది ఇది అని చెప్పడం జరిగింది అప్పటికి నాకు డిగ్రీ కంప్లీట్ అయింది పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాను నేను అంటే ఆమెకు ఒక విజన్ ఉండే వీడు కొంచెం పా అంటే రాజకీయాలలో వీళ్ళు నెగ్గుకొచ్చే చురుకైన విద్యార్థి అని చెప్పి నన్ను ఎమ్మటేసి తిప్పుకు తిప్పుకుంటా ఉండే దాని తర్వాత ఏమైంది అప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి రావడం జరిగింది అప్పుడు బయోడేటా ఇచ్చాం బయోడేటా ఇచ్చిన తర్వాత కాలక్రమం మరి మన బ్యా మన బ్యాళ్ళకో ఏమో కానీ తెలియదు కానీ పాపం రాజశేఖర రెడ్డి గారు అక్కడ దివంగులు ఇదే అక్కడ ఇదే యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది అది చనిపోయిన తర్వాత ఇక అంతా ఇక మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఇదంతా ఇక ప్రస్తావన అంతా ఉద్యమము ఇక ఇటు డైవర్ట్ అయినా మళ్ళీ అది మన రాజకీయ ప్రస్తావన ఓకే సార్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు మహబాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిల్లా దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే ఆల్రెడీ మీరు నామినేషన్ వేసి ఒకసారి తర్వాత విత్డ్రా చేసుకున్నారు అంతటా మీరే చేసుకున్నారా లేకుంటే కావాలని చేయించి నేను ఉద్యమ ఉద్యమకారునిగా నేను టికెట్ అడిగాను మహబూబా టికెట్ ఎందుకు అడిగానంటే అక్కడ ఉస్మానియా నుండి ఇద్దరు టికెట్ ఆశించారు ఎవరు గాదరి కిషోరు బాలకృసుమన్ గారు అడిగినప్పుడు కాకితీయ యూనివర్సిటీ నుంచి ప్రతిపాదన వచ్చింది ఒక ఎస్టీకి ఇవ్వాలని ఎస్టీకి ఇవ్వాలని వచ్చినప్పుడు ఏంటంటే నా పేరే ప్రతిపాదనలో ఉండే మళ్ళీ నాకు ఎవరు పాపిరెడ్డి సీతారామరావు సారు అప్ప అలాంటి ప్రొఫెసర్లు ఏం చేశారంటే ఈ మంచి తెలివిగైన విద్యార్థి ఎస్టీ చదువుకున్నవాడు మహిబ్బా టికెట్ ఇవ్వండి అని అంటే హరీష్ రావు గారు టిక్ పెట్టుకొని ఏం చేశారు ఓకే నువ్వు లైన్లో ఉంటావు బ్రదర్ అని చెప్పి దాని తర్వాత కొన్ని సమీకరణలు ఎకనామికల్ సమీకరణల వల్ల నన్ను పిలిపించి నేను ఆల్రెడీ నామినేషన్ వేసాను మహిబాది పిలిపించి ఏం చేశారు నన్ను బ్రదర్ ను విడ్డ్రాగా దాని తర్వాత నీకు వేరే ఇంకా ఆల్టర్నేటివ్ పోస్టులు ఉన్నాయి చూద్దామని చెప్పి నన్ను ఇది చేయడం జరిగింది వాళ్ళు ఓకే సార్ మీకు శంకర్ నాయక్ గారు ఏం హెల్ప్ చేయలేదా నామినేట్ పోస్ట్ దిశగా ఎందుకంటే మీరు శంకర్ నాయక్ గారికి రెండు దఫలుగా మీరు గెలుపు విషయంలో మీ హస్తం ఉందని చెప్పేసి మీరు కూడా అన్నారు మరి శంకర్ నాయక్ గారు మీకు ఏం హెల్ప్ చేయలేదా అంటే నామినేట్ పోస్ట్లా దిశగా నామినేటెడ్ పోస్ట్ దిశగా ఆయన ఈయన ఎక్కడ ఎదుగుతాడు అనే దృష్టి తప్ప ఆయనకు నాకు నామినేటెడ్ పోస్టు ఇప్పించాలనే కోణం ఎక్కడ ఆలోచించాలి ఆయన ఆలోచించకుండా ఏంటంటే ఇంకా కొన్ని సమీకరణలను వేరు చేసుకుంటూ పక్కకు పెట్టుకుంటూ రావడం జరిగింది ఆ తర్వాత మొన్నటి ఎలక్షన్లో నేను కంప్లీట్గా ఆయనకు చేయకుండా ఎగ్నెస్ట్గానే చేసినాం మేము అందరం చేసి కాంగ్రెస్ వైపు రావడం జరిగింది ఓకే సార్ యాక్చువల్లీ మీరు ఏం ఆశించాలి సార్ నాకు తెలిసి కే సముద్రం మార్కెట్ చైర్మన్గా మీరు ఆశించాలని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకున్నాను ఇందులో వాస్తవం ఉందా నేను అన్న మా అన్నగారు అయినటువంటి శంకర్ నాయక్ అడిగిన అన్న నాకు కే సముద్రం మార్కెట్ చైర్మన్ అన్న లేదు అనుకుంటే ఏదైనా నామినేటెడ్ పోస్టు లాంటిది ఇవ్వండి ఎందుకంటే నేను రెండు దఫాలుగా మీకు సేవ చేసిన అనంటే స్టార్టింగ్లో కొంత ఆయన ఆయన ప్రపో అంటే ప్రతిపాదన ఉండే ఈయనకి ఏదో ఒకటి చేయాలని కానీ తర్వాత సమీకరణలు ఏమైందని అంటే అక్కడ మన బీరవెల్లి భరత్ కుమార్ వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది అది అది పైన అధిష్టానం నుండే దాని తర్వాత కూడా నేను రెండోసారి కూడా అని అడగడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే కొన్ని అక్కడ సమీకరణాలు ఏం చేశారంటే వాళ్ళు ఈయన వస్తే ఏదన్నా నెక్స్ట్ పిహెచ్డి చదువుకున్నవాడు కాబట్టి ఏదన్నా జరుగుతుందని ఊహించిన ఏందో తెలియదు కానీ ఇక నాకు అప్పటి నుంచి పక్కకు పెట్టడం జరిగింది నామినేటెడ్ పోస్ట్ కాదు కానీ ఇక ఏం లేకుండా చేసే చేయడం జరగడం జరిగింది కాబట్టి నేను ఇక కంప్లీట్ అక్కడ నుంచి కట్ చేసుకొని బయటకు వచ్చేసిన ఓకే సరే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో మీరు ఉన్నారు గత ఒక నాలుగు నాలుగైదు నెలల నుంచి మీరు కాంగ్రెస్లో ఉన్నారు సార్ మీరు యాక్చువల్లీ ఏం ఆశిస్తూ ఉన్నారు సార్ కాంగ్రెస్లో ఇప్పుడు మీరు సూట్గా ఆశించే పోస్ట్ ఏంటిది నేను కాంగ్రెస్లో మొన్నటి మొన్నటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారిని కలిసిన అన్న నాకు మహబూబాద్ పార్లమెంట్ నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి తెలంగాణలో చాలా కష్టపడ్డ వ్యక్తులలో నేను కొన్ని ప్రొఫెసర్ కోదండరామ్ సారు వీళ్ళంతా వీళ్ళతోటి నేను ర్యాప్ అవుట్ ఉన్న వ్యక్తిని మళ్ళీ జయశంకర్ తోటి ఉన్న వ్యక్తిని నేను మళ్ళీ మన బియ్యాల జనార్దన్ రావు సార్ మా గురువు ఆయన అప్పటి నుంచే మాకు ఈ తెలంగాణ ఉద్యమం గురించి నూరిపోచిన వ్యక్తి అక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తిని నన్ను నేను నాకు మీరు తప్పకుండా న్యాయం న్యాయం చేయాలి నాకు టీఆర్ఎస్లో అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఇది చేయాలంటే బ్రదర్ నేను ఆలోచిస్తా అని నాకు మీరు మహబూబాద్ పార్లమెంట్ సీట్ ఇవ్వాలి అని అడిగినాను నేను ఎందుకంటే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు చేసినాం మేము ఉద్యమాలు చేసిన వ్యక్తులకు మీరు తప్పకుండా అంటే స్టూడెంట్ వైపు నుంచి ఆలోచించాలి ఆలోచించాలంటే ఓకే బ్రదర్ రైట్ నేను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోట్ చేసుకున్నాడు వేం నరేంద్ర రెడ్డి ఇప్పుడు ప్రధాన సలహాదారుడుకి మన ముఖ్యమంత్రి గారిది కాబట్టి వారు కూడా పరిశీలిస్తాం చూస్తాం బ్రదర్ అని చెప్పిండు సరే నేను అదే ఆశతోటి ఉన్నాం దాని తర్వాత ఏంది మైబాటి టికెట్ మన బలరాం నాయకు డిక్లేర్ చేయడం జరిగింది సరే చేసిన తర్వాత కూడా నేను కల్ కలిశాను బ్రదర్ కొన్ని ఈక్వేషన్లు ఆయన కేంద్ర మాది మాజీ మంత్రి కాబట్టి ఆయనను డిక్లేర్ చేయడం జరిగింది నీకు ఏదన్నా ఇంకేమన్నా ఫర్దర్ మేము నీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం అని చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఆయనకి డిక్లేర్ చేసింది కాబట్టి పార్టీ అధిష్టానాన్ని గౌరవించాల్సిందే యా ఓకే సార్ మీరు తెలంగాణ నిక్కఆర్సపు మలిదశ ఉద్యమకారులుగా మీ మీద ఒక ముద్ర అయితే పడ్డది యాక్చువల్లీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఘట్టాలు ఏంటిది మీరు చేసినటువంటి కంప్లీట్ పాత్ర గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేము వంట వార్పు మిలియన్ మార్చి రైల్ రోకో చేయనిది అంటూ ఏది లేదు అన్ని ఉద్యమాలలో పాల్గొన్నాం ఏది అంటే అది దాన్ని నా మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి పద్నాలుగు కేసులు పద్నాలుగు కోట్ల చుట్టూ తిరిగినాం రైల్వే కేసు ఒకటి మొన్నటి దాకుండే ఉండే ఆ రైల్వే కేసులు ఏంది మడిపల్లి నెక్కొండ మండలం దగ్గర రైలు రోకో ఆపినాం అది చాలా సీవియర్ కేసు ఉండే పెద్ది రెడ్డి మహి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే గారి మీద నా మీద మళ్ళీ అడ్వకేటు శ్రీనివాస్ అని ఉన్నాడు వాళ్ళ మీద ఉండే కేసు ఆ కేసు క్లియర్ అయినట్టునది ఇప్పుడు మాకు మాకు పిలవడం లేదు కాబట్టి క్లియర్ అయింది అది ఇవన్నీ కేసులు మీదేసుకొని కూడా నేను రా రాజకీయంగా లాస్ అయినాం ఎకనామికల్గా లాస్ అయినాం అన్ని రకాలుగా లాస్ అయి ఇక చివరి దశ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది చూద్దాం ఏం ఏం పరిణామాలు జరుగుతాయో ఫ్యూచర్లో అని చూసుకుంటూ ఉందాం ఓకే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ ఫాలోవర్స్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మీకు చాలా తీవ్ర స్థాయిలో అన్యాయానికి గురి చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు అంత అన్యాయం ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో మీకు అదే ఇప్పుడు రెండు పర్యాయాలు నేను మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ను గెలిపించడం జరిగింది కదా గెలిపించినప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పోస్టో లేకపోతే ఏదన్నా అంటే నేను ఆల్రెడీ నేను ఉద్యమకారుని కదా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని కదా నేను ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నా మిత్రుడు ఎవరు గాదరి కిషోరు సుమన్ లాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చినప్పుడు నాకు కూడా టికెట్ ఇవ్వాల్సిన సమయం ఉండే కానీ నాకు ఇవలే ఇయనప్పుడు నేను నామినేటెడ్ పోస్ట్ పోస్ట్ ఆశించిన అది కూడా దక్కనప్పుడు నాకు అన్యాయం జరిగినట్టే కదా ఓకే అంటే ఇప్పుడు ఓయూ నుంచి ఇద్దరికి టికెట్ ఇచ్చిందని చెప్పేసి కేయూ నుంచి అట్లీస్ట్ ఒక్కరికైనా టికెట్ ఇవ్వాలి అనే ప్రతిపాదనలో మీ పేరు ఉండేనా దీన్ని చూస్తే నా పేరుండే ఇంకా ఇంకొక వ్యక్తి పేరుండే కానీ కొన్ని సమీకరణ సమీకరణ వల్ల ఆడ చేంజ్ చేయడం జరిగింది స్వయంగా కేసీఆర్ గారే తన డై డైరీలో రాసుకున్నాడు కాకతీయ యూనివర్సిటీ నుంచి అక్కడ ఇద్దరు ఎస్సీలకు ఇచ్చినాం ఈడ ఒక ఎస్సీ ఎస్టీకి ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన పెట్టిన కేసీఆర్ గారు పెట్టినప్పుడు దాంట్లో పరిశీలన నా పేరు ఉన్నది తర్వాత ఏమైంది అంటే కొన్ని సమీకరణలు ఎకనామికల్ సమీకరణలు ఈ వీటి ఉద్దేశంలో శంకర్ నాయకుని తీసుకురావడం జరిగింది ఓకే అంటే ఆర్థికంగా మీరు లేరు ఆర్థికంగా లేనందువల్లనే మీరు తప్పుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా మీ ప్రస్తుతం సాగింది అంతేనా మనం ఎకనా ఆర్థికంగా లేము ఆ రోజులలో కూడా వాళ్ళు ఇప్పుడు నా మిత్రులు కిషోర్ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళు కూడా లేరు కానీ వాళ్ళు వెనక కేసీఆర్ గారు ఉండే ఇక్కడ లోకల్ లీడర్లే మన ఆ సమీకరణాలను చేంజ్ చేసిండ్రు దానివల్ల మనం సెట్ బ్యాక్ అయినాం టికెట్ రాకుండా పోయింది సరే కొన్ని కష్టాలు పడ్డాము అది అయిపో ఇక అది అయిపోయింది మళ్ళీ మొన్నటి ఎలక్షన్లో శంకర్ నాయక్ గారు కూడా ఓడిపోవడం జరిగింది ఓకే ఇప్పుడు శంకర్ నాయక్ గారి ఓటమిలో మీ పాత్ర గణనీయంగా ఉందా ఇంక మనము అక్కడ నుంచి గణనీయంగా ఉన్నది అని నేను అనుకోవడం లేదు కానీ మనం సెట్ బ్యాక్ అయినాము ఇక సెట్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ నర్స మాది యాక్చువల్ నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గంలో మారెడ్డి గారిని గెలిపించడానికి ట్రై చేసినాను అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత నేను కంప్లీట్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినా కొంతమంది మిత్రులం కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉద్యమకారులు అయితే ఎంతమంది ఉన్నామో మేము ఆ ఉద్యమకారులందరం కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన ఆయన సమక్షంలో మేము పార్టీలో జాయిన్ అయినాం ఆయన కూడా మాకు ఏమన్నాడు అంటే బ్రదర్ మీరు కష్టపడండి కష్టపడ్డ తర్వాత మీకు అవకాశాలు ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీకే ఇస్తానని చెప్పాడు ఆ తర్వాత నేను కంప్లీట్ కాంగ్రెస్లోకి వచ్చేసిన శంకర్ నాయక్ అంటే శంకర్ నాయక్కు ఇక అది అది ఆయన వ్యక్తిగతము కొంత అది వేరే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక నామినేట్ పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు ఉన్నారు అది కూడా స్టేట్ లెవెల్లో ఇప్పుడు మొదటి విడతలో మీ పేరు అయితే రాలేదు సెకండ్ విడతలో సరే మీ పేరు ఉండబోతుందని అనుకుంటున్నారా నేను పార్లమెంట్ యాజ్ వెల్ ఎస్ క్యాండిడేట్ను నేను నేను నామినేటెడ్ పోస్ట్ అడగడంలో తప్పేం లేదు కానీ స్థానం మొన్నటి లీస్ట్లో ఏం చేసినంటే అంటే ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్లను ఇస్తున్నాం బ్రదరు దాంట్లో పరిశీలనలో ఉంది చూద్దాం వెయిట్ చేయమని చెప్పారు అండ్ వెయిట్ చూద్దాం అవకాశం ఇప్పుడు అక్కడనే పద్నాలుగు సంవత్సరాల టైం అంతా వేస్ట్ చేసుకుని వచ్చినాము ఇది టీఆర్ఎస్లో ఇక్కడ కూడా చూద్దాం అవకాశం రాకుండా పోదు యంగ్ జనరేషను యంగ్ ఉన్నాం ఇంకా కొన్ని సంవత్సరాలు ఫైట్ చేసే సత్తా ఉన్నది చదువుకున్నాం కష్టపడి చదువుకున్న వ్యక్తులం కాబట్టి చూద్దాం వెయిట్ అండ్ కానీ ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు సాధించినట్టు ఆయన కుడంగల్ ఎక్కడ అదో పెద్ద ఇంట్రీ ఫారెస్ట్ అది నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఆయన ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ వచ్చిండు మనం కూడా నేను ఎన్ఎస్వై ఇక్కడ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ని చేసిన కల్పన మేడం పార్లమెంట్ ఎంపీ కల్పన మేడం గారని ఉండే కాంగ్రెస్లో వాళ్ళ శిష్యరికంలో పెరిగిన వ్యక్తిని నేను ఆమె నాకు అప్పటి నుంచే రాజకీయ ట్రైనింగ్ అప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్న వ్యక్తులం కాబట్టి కంపల్సరీ మేము ఏదో ఒకటి అది రీచ్ చేయడానికే నేను ప్రయత్నిస్తా నా గోల్ను ఖచ్చితంగా సాధిస్తానని చెప్పి కోరుకుంటాను ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మీకు సుమూట్గా ఉండబోతుంది ఫ్యూచర్లో మీకు కాంగ్రెస్ పార్టీ అనేది పట్టించుకోబోతుంది అన్నట్టుగా మీ ఉంది ఇదే రకంగా బీఆర్ఎస్ పార్టీ లాగేనే కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏంటి మీ స్టెప్ అనేది ఏంటిది నేను ప్రజాసేవ చేయడానికి పూనుకున్న వ్యక్తిని ఉద్యమాలు చేసిన వ్యక్తిని కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదా పట్టించుకోదు అని నేను అనుకోను ఎందుకు పట్టించుకోదంటే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తను ఆ కార్యకర్తకు నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి అతను ఏంటంటే ఎవరు డైన మీకు ఎవరు వర్క్ చేయగలరు వాళ్ళని చూసి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ టైం అన్న అతను మనకు సపోర్ట్ చేస్తాడని చెప్పి నేను భావిస్తున్నా ఫుల్ టైం కార్యకర్తగానే మనం కాంగ్రెస్లో టైం కేటాయిస్తా నేను యా ఓకే సార్ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే రకంగా ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అడగబోతున్నారు మహబూబాబాద్ ఎస్ నేను నేను జనరల్ సీట్ అప్పుడే నేను మహిబాద్ నుంచి కాంటెస్ట్ నామినేషన్ నామినేషన్ వేశాను దాని తర్వాత రెండు రెండు పర్యాలు రిజర్వేషన్ అయింది అది మా బ్రదర్ శంకర్ నాయక్ ఇవ్వడం జరిగింది సరే ఎవరు చేస్తే ఓకే అనుకున్నాం టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధిష్టానం ఏదైతే చేస్తో దాన్ని కట్టుబడి ఉన్నాం నెక్స్ట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏది నిర్ణయం నిర్ణయిస్తో దాన్ని కట్టుబడి పనిచేయడానికి సిద్ధం కానీ మనం అనుకున్న గోలు మనం అనుకున్న దాన్ని రీచ్ కావడానికి ట్రై చేయటం నేను తప్పకుండా నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మనం ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేస్తున్నాను నేను కాకతీయ యూనివర్సిటీలో ఓకే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా చెప్పండి సార్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మీరు ఆశించేది ఒక నామినేట్ పోస్ట్ ఒక్కటేనా ఇంకేమైనా ఉందా నామినేటెడ్ పోస్టే అడుగుతున్నాం మనం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఫుల్ఫిల్ అయినాయి కదా ఫుల్ఫిల్ అయినప్పుడు మనం వేరే వాటిని అడగడం కూడా మనం కరెక్ట్ కాదు ఇంకా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు అంటే దాదాపు ఇంటర్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళని కాకుండా మనం లాంటి వాళ్ళు ఇప్పుడు రాయసభ అడుగుతాం అనుకో మనం అడిగే స్థాయి కాదు మనం అడిగే అడిగేది ఏది ఉందో అదే అడగాలి కానీ అనవసరమని అడగవద్దు కదా నేను నామినేటెడ్ పోస్ట్ అడుగుతున్నా స్టేట్ కార్పొరేషన్ ఏదన్నా ఇవ్వండి అని అడుగుతున్నా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ప్రస్తావన దృష్టిలో ఉంది బ్రదర్ కాకతీయ యూనివర్సిటీ వాళ్లకు నేను ఏదో ఒకటి న్యాయం చేస్తా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు అట్లే వేం నరేంద్ర రెడ్డి గారు కూడా మాట ఇచ్చిండు సార్ అప్పట్లో మీరు ఉద్యమాలు బాగా చేశారు కదా ఈ ఉద్యమాలు చేసినటువంటి క్రమంలో మీరు ఎవరెవరితో కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది అప్పటి ఉద్యమపు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా నే కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ జయశంకర్ సార్ దాని తర్వాత మన మన బియ్యాల జనార్దన్ రావు సార్ తర్వాత పాపిరెడ్డి సీతారామరావు సార్ వీళ్ళందరితోటి ఉద్యమాలు చేసిన తర్వాత ఒక జేసీ ఏర్పడ్డాం మేము అందరం ఎందుకంటే మా నా మిత్రుడు ఇప్పుడు కార్పొరేటరు ఎవరు ఎండ్ల నాగేశ్వరరావు అని వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి వీళ్ళందరినీ పోగు చేసుకొని ఇంకా చాలామంది ఉన్నారు మందవీరస్వామి అని కృష్ణ ఇంకొక చాలామంది ఉండే మేము వీళ్ళందరినీ పోగు చేసుకొని మనం ఇట్లా కాదు నేను కాంగ్రెస్ను టీడీపీ బీజేపీ పీడిఎస్ ఇట్లా కాకుండా మనం ఎవరి దారి వాళ్ళు అట్లా చూస్తే కుదరదు ఇది అని చెప్పి మ మేమందరం కూర్చొని ఏం చేసినాం కూడా జేఏసీగా ఫామ్ అయినాం జేఏసీ జేఏసీ అంటే మరి ఏ జెండా పెట్టాలి అని చెప్పి వైట్ జెండాను తయారు చేసి తెలంగాణ దాంట్లో అది పెట్ లోను పెట్టేసి దాన్ని ఈ ఒక మేము పదహారు మంది కలిసి దాన్ని జేఏసీగా ఏర్పాటు చేసినాం జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమాలలో ఎంటర్ అయినాం మేము ఎంటర్ అయ్యి అనేక ఉద్యమాలు అంటే అన్ని రైలు రోకో వంట వార్పు ఏది చెప్తే అది దానికి ముందు ఉండి చేసినాం కేసులు అనుభవించినాం అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం ఓకే ఇప్పుడు యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీరు నిరుత్సాహంతో ఉన్నారు ఒక్క మాటలు చెప్పాలంటే బాధ మరి మీ సహచర ఉద్యమకారుల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉందా వాళ్ళు కూడా నిరుత్సాహంతోనే ఉన్నారా మొత్తం ఎంటర్ జేఏసీ ఏర్పడ్డ జేఏసీల లోక వికలాంగుల చైర్మన్ సోదరుడు మన వాసుదేవిరెడ్డికి ఇవ్వడమే జరిగింది తర్వాత ఒక ముప్పై నుంచి నలభై మంది ఉద్యమకారులు ఉన్నాం మేము ఆ ఉద్యమకారులకు ఎలాంటి పదవులు కానీ ఎమ్మెల్యే అయిపోయిన వ్యక్తులు మాట్లాడిన మాటలు యూనివర్సిటీకి వచ్చిన మాకు అస్యూరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు అత్తగకు లేరు ఏం లేదు అన్ని రకాలుగా లాస్ అయినాం బ్రదర్ మేము ఆ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఫ్యామిలీ పరంగా ఎకనామికల్ పరంగా అన్ని రకాలుగా లాస్ అయినాం లాస్ అయిన మా మిత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు టీ ఉన్నారు ఇప్పుడు చాలా లాస్ అయినాం ఓకే ఇప్పుడు వాళ్ళందరూ మీలాగే కాంగ్రెస్ వైపు వచ్చారా లేకుంటే బీఆర్ఎస్లో ఉన్నారా లేకుంటే న్యూట్రల్గా ఉన్నారా లేకుంటే ఇంకా వేరే ఏదైనా పార్టీలో ఉన్నారా మేము దాదాపు అందరం పదహారు నుంచి పద్దెనిమిది మంది మేము ఆ రోజు ఉద్యమాలు చేసిన వ్యక్తులం అందరం కలిసి టీఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఏదైతే మనము ఒక కమిట్మెంట్ తోటి కేసీఆర్ను గెలిపించడం జరిగిందో ఈ ఉద్యమ విద్యార్థులం కలిసి ఆ రోజులలో మేము ఉద్య విద్యార్థులం పిహెచ్డి స్కాలర్లం మేము అందరం కలిసి కేసీఆర్ను ఏదైతే మేము అదే లెవెల్లో లేపినామో అదే లెవెల్లో దించినాం ఇలా ఆయనను మాతోటే జరిగింది ఆయనకు ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పి వచ్చినాం ఆయనను నువ్వు ఓడిపోయేది విద్యార్థుల వల్లనే నువ్వు గెలిచింది కూడా విద్యార్థుల వల్లనే కాబట్టి నిన్ను ఓడకూడతాం ఖచ్చితంగా ఈసారి అని చెప్పి వచ్చినాం మళ్ళీ మేమందరం కలిసి కాకతీయ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని గెలిచినాం కలిసి కాంగ్రెస్లో అందరం జాయిన్ అయినాం యా ఓకే ఇప్పుడు మీరు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేయబోతున్నారా ఎందుకంటే మీరు ఎంపీ టికెట్ అడిగిల్లు టికెట్ కూడా మీకు ఇవ్వలేదు బలరాం నాయక్ గారికి టికెట్ డిక్లేర్ చేసిళ్ళు కొన్ని అనివార్య కారణాల రీత్యా మీకు ఇవ్వలేదని చెప్పేసి కూడా దానికి క్లారిఫికేషన్ మీరు ఇచ్చుకున్నారు ఓకే ఇప్పుడు మీరు తిరగబోతున్నారా కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయంలో ఇప్పుడు మీరు మరలా తిరగబోతున్నారా బలరాం నాయక్ గారి విషయంలో ఎస్ అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి పోయినాం మొన్న మాధవారెడ్డి గారి గెలుపుకు సహకరించినాం అక్కడ మా నర్సింపేట నియోజకవర్గం నుండి మాధవారెడ్డి గారు గెలిచినారు అట్లాగనే మా నర్సంపేట నియోజకవర్గం కాకుండా మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ అంతా తిరుగుతాం మేము మేము ఆల్రెడీ మేము బలరాం నాయక్ గారికి చెప్పేసినాం ఎందుకంటే నాకు నేను టికెట్ ఆశించిన ఆశించి రాకపోవడం అనేది అధిష్టాన నిర్ణయం అది దాన్ని మేము తర్వాత ఏదో ఒక నీకు హెల్ప్ చేస్తాం బ్రదర్ అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏదో ఒకటి నాకు నాకైతే నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తి ఏ రోజు కూడా చెడిపోలే కాబట్టి నేను అధిష్టానం ఏదో ఒక హెల్ప్ చేస్తుంది బలరాం నాయక్ గారి గెలుపు ఖచ్చితంగా సహకరిస్తాం నా మిత్రులను తీసుకొని పోవడం జరుగు జరుగుతుంది మేము అన్ని నియోజకవర్గాలకు తిరుగుతాం జేఏసీ మేము అంటే చెప్పుకుంటాం మేము ఎందుకంటే మాకు ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాడర్ ఉన్నది క్యాడర్ ఎందుకు ఉన్నది అంటే మేము ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారులంగా తిరిగినాం మన ఏంటిది మిలియన్ మార్చ్ రైల్ రోకో పోతే పాదయాత్ర చేయడం జరిగింది అవన్నీ వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో తెలుసు వీళ్ళు ఉద్యమకారులు వీళ్ళకు ఉన్నదని మనకు క్యాడర్ ఉన్నదన్నట్టు ఆ విధంగానే బలరాం నాగ్ గారి గెలుపుకు సహకరిస్తాం తప్పకుండా పోయి మేము ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు మహబూబాద్ పార్లమెంట్ ప్రజానికానికి ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఒక్కటే తెలంగాణ యావత్ ప్రజానికానికి నేను మనవి చేసేది ఏంటిదంటే ఒక ఒక్క మహబూబాద్ కాదు తెలంగాణ యావత్ పార్ల తెలంగాణ ప్రజానికానికి నేను చే చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు మూసకారి కేసీఆర్కు కాలం చెల్లింది దయచేసి నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటిదంటే పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి పదిహేడు పదిహేడు గెలిపించండి కాంగ్రెస్కు ఎందుకంటే దోచుకో తిన్నారు మొత్తం యావద్దు తెలంగాణ దోచుకో తిని అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చిన్న మైనర్ ఒక మోరీ కడితేనే అదొక ముప్పై సంవత్సరాలు ఉండే విధంగా మనం ఒక ప్లాన్ వేసుకుంటాం దేశ మనం తెలంగాణ భవిష్యత్తు మీద ఏర్పడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు మూడు సంవత్సరాలలో కూలిపోతారండి త్రీ ఇయర్స్లో సం లక్షల కోట్లు ఖర్చు పెట్టి మూడు సంవత్సరాలలో కూలిపోయే ప్రాజెక్టు కొడుకు బిడ్డ అల్లుడు వాని బంధువులు మొత్తం దోచుకో తిన్నాడు తెలంగాణ మొత్తం మాలాంటి ఉద్యమకారులను మనం ఎగవగోసి వేల మంది చనిపోవడం జరిగింది ఉద్యమాలల్లో వీళ్ళ ఫ్యామిలీలో ఎవడన్నా సచినోడు ఉన్నాడా ఎవడన్నా ఉన్నాడా సచినోడు లక్షల కోట్లు సంపాదించుకొని బయటపడ్డరు వీళ్ళు కాబట్టి యావత్తు తెలంగాణ ప్రజ ప్రజానికానికి నేను తెలియజేసేది ఒకటే ఉద్యమకారులకు విద్యావంతులకు మేధావులకు నాతోటి సహచర మిత్రులకు యావత్ విశ్వవిద్యాలయ సోదర మిత్రులందరికీ ఎందుకంటే వీళ్ళను ఉడగొట్టాలి పార్లమెంట్ సీట్లన్నీ కాంగ్రెస్కు వచ్చేటట్టు మనం అందరం కంకణం కట్టుకొని దయచేసి ఒక్కసారి గెలిపిద్దాం అదే విధంగా పార్ల వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే చేస్తే మళ్ళీ మనం ఉద్యమకారులమే ఎప్పుడూ ఉద్యమకారులమే కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి తెలంగాణను డెవలప్ చేశాడనేది నమ్మకం మనమే విద్యావంతులం కాబట్టి విద్యావంతులం ఆలోచించాల్సినటువంటి సమయం ఇది దయచేసి తెలంగాణ యావత్ ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నా ఆల్ పార్లమెంట్ సీట్ని గెలిపించాల్సిందే గెలిపిద్దాం యా సార్ అక్కడ ఇప్పుడు ఇదే మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ నుంచి కల్పన గారికి టికెట్ కన్ఫామ్ అయింది బీజేపీ నుంచి వెళ్ళి నాయక్ గారికి కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎట్లాగో మిబ్బాలరామ్నాయక్ గారు ఇప్పుడు ఈ ముగ్గురు హోరాహోరీలో మీరేమైనా కామెంట్స్ చేయదలుచుకున్నారా ఇప్పుడు మహబూబాద్ నుంచి కవిత గారికి ఇచ్చిండ్రు పార్లమెంటు అట్లా బీఆర్ఎస్ నుంచి అట్లాగే సీతారాం నాయక్ బీజేపీ నుంచి నిలబడ్డారు వీళ్ళిద్దరు మాజీ పార్లమెంట్ సభ్యులే ఎవరు కవిత గారును ఎంపీ సీతారాం నాయక్ గారు వీళ్ళు ఎస్టీ సామాజిక సామాజిక వర్గం అని తిరుగుతూ ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గానికి ఏం చేసిరండి వీళ్ళు సీతారాం నాయకు టీఆర్ఎస్ నుంచే ఎంపీ అయ్యాడు మహబాద్ నుంచి కవిత గారు కూడా మహబాద్ నుంచి ఎంపీగానే గెలిచినారు ఏం చేసినారు వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెప్పండి వీళ్ళు ఒక ఉద్యమకారులను చూడలే ఎవరిని వీళ్ళు దగ్గర రానియరు గెలిచిన తర్వాత ఢిల్లీ చలో ఢిల్లీ ప్యాక్ వీళ్ళు వీళ్ళు బలరామ నాయక్ అనే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్కి వీళ్ళు పోటీ అనండి ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఎన్నో నిధులు తెచ్చాడు ఎన్నో ఫండ్ మహబూబాద్ నియోజకవర్గం ఆయన చేసిన అభివృద్ధి అది వీళ్ళు ఎక్కడండి ఒక్కటి చూయించామని చెప్పు ఒక శిలా పలకం ఉన్నది తప్ప అక్కడ జరిగిన అభివృద్ధి ఏందో వీళ్ళకి చూపించామని చెప్పి నేను వస్తా అదంతా వీళ్ళు వట్టి ముచ్చట్లు వీళ్ళకు ఆ బలరాం నాయక్ మీద వీళ్ళు క్యాండిడేటే కదండి అంతే వీళ్ళు అసలు వీళ్ళు ఆయన ఆల్రెడీ గెలిచి ఉన్న క్యాండిడేట్ ఆరు ఇక్కడ శాసనసభ సీట్లు అన్నీ కాంగ్రెస్ ఏ ఉన్నాయి వీళ్ళు ఎట్లా గెలుస్తారండి ఇంకా కానీ వీళ్ళు కూడా ఆల్రెడీ గెలిచిన వాళ్ళే కదా కవిత మేడం గారు నిన్నటి వరకు ఎంపిక చేసింది తర్వాత సీతారాం నాయక్ గారు ఎక్స్ ఎంపీగా ఉన్నారు ఫోర్టీన్లో వారు కూడా ఎంపీగానే ఉన్నటువంటి పరిస్థితి ఫిఫ్టీన్లో సో ఇక్కడ వాళ్ళు కూడా ఎంపీగా ఉన్నారు ప్రజల్లో తిరిగిన వాళ్ళు వాళ్ళకు కూడా మొత్తం తెలిసిన వాళ్ళే మీరు క్యాండిడేట్స్ అసలు అసలు ఆనవు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేసారు వాళ్ళు ఇప్పుడు సీతారాం నాయక్ గారు కూడా ఎంపీగా ఉన్నారు కవిత గారు కూడా ఎంపీగా ఉన్నారు వీళ్ళు ఏం చేసిర్రు మేము ఇంకో గిజ్ చేసినాం గిజ్ చేసినాం అని చూపించుకోవాలి కదా మహబూబాబాద్ పార్లమెంట్లో చూయించుకునేది లేకనే వాళ్ళు ఆ పార్టీకి ఈయన ఈ ఈమె కూడా రేపు మా ఉంటుందో మరి ఏదో తెలియదు కానీ అట్లా వాళ్ళ పరిస్థితి అది బలరామ్ నాయక్కు వీళ్ళు అసలు పోటే కాదు కానీ కవిత మేడం గారు చెప్తా ఉన్నారు ఈసారి గెలుపు ఎన్ని చేసినా గెలుపు నాదే అని చెప్పేసి కవిత మేడం గారు ఖరాఖండ్గా చెప్తా ఉన్నారు ఈసారి బంపర్ మెజారిటీతోని గెలవబోతున్నాయని అని చెప్పేసి కవిత మేడం గారు అంటూ ఉన్నారు ఎందుకంటే మహబూబాబాద్ పార్లమెంట్లో జరిగే డెవలప్మెంట్ అంతా నా ఆధ్వర్యంలో నేనే చేసిన అన్నట్టుగా కవిత గారు చెప్పడం జరిగింది ఇంకే వాళ్ళు చెప్పుకుంటారండి చెప్పుకున్నంత మాత్రాన పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు ఓటర్స్ చాలా తెలివిగలవాళ్ళు మహబూబాద్ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేసిన ఎవరు ఏం చేసారు అనేది మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు వాళ్ళు రేపు ఇంకొక ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లా వాళ్ళు డిక్లేర్ చేస్తారు క్లియర్ చేస్తారు ఇంకా వాళ్ళు తెలిసిపోతుంది కదా ఇంకో నాలుగు రోజులు ఆగితే ఎవరిది ఏంటిది అనేది తెలిసిపోతుంది ఓకే నాయక్ గారు మీకు అసలు ఫైట్ ఇవ్వరా ఇప్పుడు ఒకటండి మహబూబాదులో బీజేపీ ఎక్కడన్నా ఉన్నదానండి చెప్పు మహబూబాదులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా చెప్పండి ఒక్క ఎమ్మెల్యే లేడు ఎట్లా వీళ్లకు అసలు కార్యకర్తలు లేరు ఎట్లా వీళ్ళు గెలుస్తారని గెలిచే సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదాడ ఏదో ఇక నడుస్తుంది బండి ఇక నాలుగు రోజులు అయితే తెలిసిపోతుంది కదా వాళ్ళు గెలవలేదు కానీ ఓటు శాతం పెరిగింది వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి పెరిగింది ఈసారి ఓటు బ్యాంకు పెరిగితే ఏం లాభం అండి అక్కడ గెలుపు ఓటములు కావాలి కదా మళ్ళీ పబ్లిక్ అంత తక్కువ కాదు కదా వీళ్ళు ఇద్దరు మాజీలే వీళ్ళు సిట్టింగ్ అంతకుముందు చేసిన ఎంపీలే కదా ఏం చేసారు ప్రజలకు అనేది ప్రజలు గుర్తిస్తారు గుర్తించి వీళ్ళను వీళ్ళు ఇంత ఇక వీళ్ళు వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ ఇదే కథ బలరాం నాయక్ గారు గెలిస్తే కేంద్రంలో గవర్నమెంట్ కనుక వస్తే ఆయన మళ్ళీ కేంద్ర మంత్రి నిధులు తేవడానికి ఆస్కారం ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళకు బలరాం నాయక్ గారు ఆయనే మామూలు క్యాండిడేట్ కాదు తెలివి వ్యక్తి కాబట్టి ఇక ఖచ్చితంగా ఆయన గెలిచే స్కోప్స్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి యా ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ సిక్స్ గ్యారంటీస్ పైన మీ కామెంట్ ఎందుకంటే సిక్స్కి సిక్స్ గ్యారెంటీస్ అనేది ఫుల్ఫిల్ చేయలేదు ఫుల్ఫిల్ చేయనప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తారు ఎలా ఓట్లు అడుగుతారు మీరు అని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది బ్రదర్ ఇప్పటికే ఫోర్ చేయడం జరిగింది నాలుగు గ్యారంటీలను తీసేయడం జరిగింది ఆర్టీసీ ఒకటి రైతు రైతు మన రైతు బీమా రైతు బంధు వేస్తూనే ఉన్నాడు ఇవన్నీ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు ఏంది దళిత బంధు ఆ బంధు ఇది అది అని ఓ లేని పోని అన్నీ చెప్పి ఒక్కటి కూడా చేయలే ఓ వచ్చిందే దాదాపు ఇప్పుడు ఎన్ని వంద రోజులు అవుతుంది ఈ హండ్రెడ్ డేస్లో చేసిన అయితే ఉన్నాయి కదా పబ్లిక్ చూస్తూనే ఉన్నారు కదా ఎన్ని ఉద్యోగాలు తీసేడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక డిఎస్సి తీసినాడండి అట్లాగే బీజేపీ వాళ్ళు ఒక్క ఒక్క పోస్టు ఇది నాయన మీరు దీనిలో ఇది గాండే అని చెప్పి ఎక్కడన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు అన్ని పోస్టులు గురుకులాలలో కానీ ఇప్పుడు రేపు మా మెగా డిఎస్సి గ్రూప్ వన్ అన్నీ వీళ్ళు రోడ్ల మీద అమ్ముకునేటట్టు గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అన్నీ వీళ్ళే అన్నీ ఫాల్స్ కేసు అండి వీళ్ళు ఆయన పోయి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటాడు ఆడ నడిచిన ఉందే రాజ్యం కడియం శ్రీ ఇలాంటి మంత్రులకే ఆడ ఇంట్లోకి రాణిచ్చలేదు గెస్ట్ హౌస్కి రానిచ్చే పరిస్థితి లేదా అలా టీఆర్ఎస్లో ఇంకా వీళ్ళు ఏడా గెలుస్తారు వీళ్ళు ఏం కథ కానీ ఇంకా అంత నడుస్తుంది ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకేమైనా ఉందా బ్రదర్ మేము నికాస్ అయిన ఉద్యమకారులం సరే అవకాశం ఇవాళ రాలే అట్లాగే మా మిత్రుడు కాంగ్రెస్ నుంచి తుంగతుర్తి నుండి పోటీ చేసిన గాదె దయాకర్ ఆయనకు కూడా మొన్న ఎమ్మెల్యే టికెట్ దాకా వెళ్ళి సెట్ బ్యాక్ అయిండు పార్లమెంట్ది కూడా సేమ్ అట్లాగే అయింది అంటే కొంత కొన్ని మనకు సమీకరణాలు జరగాలే మన అదృష్టం కూడా ఉండాలి ఇవన్నీ జరిగినప్పుడే రాజకీయాలలో కొంత గాడ్ ఫాదర్ కూడా ఉండాలి గట్టి గాడ్ ఫాదర్ ఉంటే కూడా అక్కడ మనకు చర్చ జరిగే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఏ అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి గారి మీద అయితే నాకు నమ్మకం ఉన్నది ఏ అవకాశం వచ్చినా ఆయన పిలిచి ఇస్తాడు అదర్వైజ్ వెయిట్ చేద్దాం ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారు వాళ్ళు ఏ ఇద్దామని మాట ఇచ్చు ఇస్తారు అట్లాగే మనం కంటిన్యూషన్ నేను పార్టీలో ఉంటాను ఓకే సార్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీకు మోసం చేసిందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు యాజ్ ఏ ఉద్యమకారుడిగా అందులోనూ మీలాగే ఇంకెవరినైనా మోసం చేసినట్టుగా మీకు మీ వద్దకు ఏమైనా వచ్చిందా అంటే మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మోసం చేసిందని చెప్పేసి మరి మీరు ఒక్కరే ఉన్నారా ఇంకా చాలామంది ఉన్నారా ఇప్పుడు టికెట్ ఇస్తామని టికెట్ ఇవ్వని క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు టికెట్ ఇగ వస్త వస్తుంది అని చెప్పి ఊడించి వాళ్ళను వాడుకొని వదిలిపెట్టిన దాఖలాలు ఉన్నాయి చాలామంది ఉద్యమకారులు ఆగమారు బ్రదర్ వీళ్ళు ఓన్లీ వాళ్ళ కుటుంబం దాంట్లో ఎవరైతే అడ్జస్ట్ అయిన క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళే బయటపడరు తప్ప కింది క్యాడర్ అంతా కిందనే అనగదొక్కబడి అట్నే ఫైనాన్షియల్గా ఎక్క అంతా షెడ్ బ్యాక్ అయినరు అది ఓకే ఇప్పుడు మొత్తానికైతే మీరు ఇప్పటికైనా సరే హ్యాపీగా ఉన్నారా కాంగ్రెస్లో చాలా హ్యాపీగా ఉన్న బ్రదర్ మనం ఇప్పుడు అన్నీ అంటే నేనే యాక్చువల్గా బయట కొన్ని అంటే బిజినెస్లు చేసుకుంటా ఉన్నా ఆ బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత అంటే నేను అప్పుడు ప్యూర్లీ ఏంటిది అంటే వీళ్ళని నమ్మిన నేను నమ్మకుంటే ఏంటంటే ఇక ఫ్యామిలీకి దూరంగా ఉండడం మన పనులు మనం చేసుకోకుండా ఇక ఓన్లీ పార్టీగా కేటాయించాలని చెప్పి తిరగడం జరిగింది ఒక పది పదిహేను సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాలు అట్లా కొంత లాస్ అయినాం ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేసుకుంటాను ఆ బిజినెస్లో హ్యాపీగా ఉన్నాం ఇంకా టీఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే న్యాయం జరుగుతుంది బ్రదర్ ఎస్సీ ఎస్టీలకు ఆల్ సబండ కులాలకు న్యాయం చేసేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ సార్ మీతో పాటు ఎంతమంది కాంగ్రెస్లోకి రావడం జరిగింది ఇప్పుడు మీరు ఐదు నెలల క్రితం కాంగ్రెస్ వైపు వచ్చారు కదా మీతో పాటుగా ఎంతమంది వచ్చి మీలాంటి మీ సహచర ఉద్యమకారులు కాకతీయ యూనివర్సిటీలో నుండి ఉస్మానియా యూనివర్సిటీ నుండి అందరం మేము పాత మిత్రులం అందరం కాంగ్రెస్లో పోవడం జరిగింది అట్లా అదే కాకుండా కొన్ని నియోజకవర్గాలలో మాకు పరిచయం ఉన్నటువంటి మిత్రులం ఉద్యమకారులం ఇంకెన్ని రోజులు వీళ్ళ దండలు జండాలు మోతుదాం మోసుదామని చెప్పి మేమందరం కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ విధంగానే మహబూబ్ నర్సంపేట నియోజకవర్గం మహబూబాద్ నియోజకవర్గంలో కొంత పరిచయాలు ఉన్న పరిచయాలను కూడా మనం చేంజ్ చేయడం జరిగింది ఆల్రెడీ అందరూ కాంగ్రెస్లోకి రావడం జరిగింది రైట్ సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ నెక్స్ట్ మరొక ఇంట్రెస్ట్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీరు చూస్తున్నాను బీవీఆర్ టీవీ ఐ టేక్ కేర్